బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో అమరావతి కోసం ఉడుం పట్టుబడుతున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఖరిపై కారాలు మిరియాలు నూరుతుంది. రాష్ట్ర భవిష్యత్ కోసం వేలాది ఎకరాలను త్యాగం చేసిన అమరావతి రైతులను జగన్ సర్కార్ నట్టెట్లో ముంచిందని ఆరోపించిన తెలుగుదేశం పార్టీ అమరావతిని రాజధానిగా కొనసాగించాల్సి ఉంటుందన్నారు. అమరావతి రైతుల ఆందోళనలు 300 రోజుకు చేరుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత రైతులకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ కాకడా ప్రదర్శన నిర్వహించింది. ఇందులో భాగంగా డివిజన్ కేంద్రం పాడేరులో టీడీపీ శ్రేణులు అమరావతి నినాదాలు హోరెత్తించారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ వద్ద కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి జగన్ సర్కార్ విధానాలను తూర్పారబట్టారు. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి గత 300 రోజులుగా అక్కడ అమరావతి పరిరక్షణ కోసం, అంతేకాకుండా అక్కడ రైతులు 33,000 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి కాదు, నేను 3 రాజధానులు చేస్తానని ఏదైతే అసెంబ్లీలో చెప్పిన రోజు నుంచి కూడా అందరిలో కూడా ఒక ఆందోళన రావటం, అంతేకాదు ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి దీక్షలు కానీ ర్యాలీలు కానీ ఎవ్వరూ కూడా ఏమి పట్టించుకోకపోవడం నిజంగా చాలా బాధాకరం. అందుకని తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం తరఫున ఖచ్చితంగా అమరావతి పరిరక్షణకే ఎవరైతే రైతులు దీక్ష చేస్తున్నారో వాళ్ళకి మద్దతుగా ఈరోజు రాష్ట్రమంతా కూడా పొద్దున్న 5కి బయట ర్యాలీలు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కాగడాల ప్రదర్శన, రేపు ఎంఆర్ఓల ఆఫీసుల ముందు మెమొరాండం ఇచ్చి ఇవ్వడం జరుగుతోంది. ఇలా వాళ్ళు చేస్తున్నటువంటి దీక్షలకు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలకు ఉద్యమాలకి మద్దతు పలుకుతున్నాము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే ఆంధ్రుల రాజధాని అమరావతిని చేయాలి తప్పించి మీరు అనుకున్నట్టుగా 3 రాజధానులు చేసి 3 ముక్కలు చేసి భూ కబ్జాలు చేయడానికే అది పరిమితం కాకుండా చూడాలని చెప్పి గట్టిగా మేము హెచ్చరిస్తూ ఇంకా ఈ ఉద్యమాన్ని ఇంకృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై అమరావతి.